మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ముఖ్యంగా మెగాస్టార్ రాష్ట్ర ప్రజలకు బాగా తెలిసిన వారు. ఎందుకంటే ఆయన సేవలే అందుకు నిదర్శనం. ప్రజాసేవ అంటే ఎప్పుడు ముందుంటారో చిరంజీవి గారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన. తన టాలెంట్తో అంచెలంచెలుగా ఎదిగారు. మధ్యలో రాజకీయాలకు వెళ్ళినా మళ్లీ సినిమాల బాట పట్టారు. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలో నటించడానికి బాగా బిజీ అయిపోయారు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత తన 150 మూవీగా ఖైదీ నెంబర్ 150లో నటించారు. తమిళ్ మూవీకి రీమేక్ ఇది. దీనికి తెలుగులో వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ షో నుండే మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. చిరంజీవి గారి కమ్బ్యాక్ మూవీ కావడం, అప్పటి వరకు చిరంజీవి గారి అభిమానులు బాగా ఎదురు చూసిన సినిమా కావడంతో థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. మంచి హిట్ని సాధించింది ఈ మూవీ. దీని తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలో నటించడానికి కూడా సైన్ పెట్టేశారు. ప్రస్తుతం కొరటాల సేవ దర్శకత్వంలో ఆచార్య అనే మూవీలో నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాలో ఒక నక్సలైట్ పాత్రలో మెరవనున్నాడు. అదేవిధంగా ఈ సినిమాలో తండ్రికి తోడుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా సిద్ధ అనే మరో నక్సలైట్ గెటప్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్గా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తున్నారు. సీనియర్ నటి సంగీత కూడా ఒక కీలకమైన గెటప్లో మెరవనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రెజినా కూడా యాక్ట్ చేస్తున్నారట. ఒక పాటలో చిరంజీవి గారితో ఆడి పారున్నారట. ఆ పాట చిత్రీకరణ పూర్తయిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా ఆచార్య నటించిన విషయాలను పంచుకున్నారు. చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలను చూస్తూ పెరిగాను. ఆయన పక్కనే అది కాకుండా ఆయనతో కలిసి స్టెప్పులు వేస్తానని కలలో కూడా ఊహించలేదు. మొదటిసారి స్టెట్లోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర నుండి చూడగానే నాకు పిచ్చెక్కినట్టు అయింది. ఆయన స్టామినా ఏమాత్రం తగ్గలేదు. ఆయన పక్కన డ్యాన్స్ వేయడం అంత ఈజీ కాదు. నేను చాలా కష్టపడ్డా. ఆ సమయంలో ఆయన మంచి సలహాలు కూడా ఇచ్చారు అంటూ రెజీనా చెప్పుకొచ్చారు.